హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం తెల్లగా తెల్లవారుతుంది స్వప్న కాఫీ కాఫీ అని అరుస్తూ ఉంటుంది పక్కనే ఉన్న అప్పుకి కోపం వస్తుంది స్వప్నని గట్టిగా పీకుతుంది ఏందే అరుస్తున్నావేంటి ఇంతకుముందు కాఫీ టీ బోర్నమిటా అనగానే పాపం కావ్యక్క హడావుడిగా నీకోసం తీసుకొచ్చేది నేను కూడా నీళ్ళు కాసేదాన్ని అయితే మీమిద్దరం కూతుర్లమన్న సంగతి కూడా మర్చిపోయి నువ్వే తన కూతురు అని నీకైతే ఆకాశంలో చందమామలా చూసేది అవన్నీ పోయాయి ఇప్పుడు మామూలు లోకానికి రా తల్లి అని అంటుంది అప్పు అంటే అమ్మ నాన్నకి నేను కూతుర్ని కాదా మీకు నేను అక్కని కాదా అని అంటుంది స్వప్న అది ఒకప్పుడు నువ్వు ఇంటి నుండి వెళ్లిపోయావు కదా అప్పుడు నుండి నిన్ను మాలో మనిషిగా మేము ఎప్పుడో మర్చిపోయాము కావ్యక్క మంచిది కాబట్టి నిన్ను తనే ఇంటి లోపలికి తీసుకొచ్చేది నేనైతే పైన వదిలేసేదాన్ని చూడు ఇవన్నీ ఇక నుండి చెల్లవ్ పని చెయ్యాలి అలాగే కావ్యక్క చేసిన పనన్నీ నువ్వు చెయ్యాలి బొమ్మలకి వేయాలి ఇంట్లో పనంతా చెయ్యాలి అప్పుడే నీకు మూడు పూటల భోజనం తప్పు చేసిన ఎవరికైనా ఇలాంటి శిక్షే వెయ్యాలి ఎవరైనా లే పొద్దు పొద్దుగాలే పడుకోకుండా వాకిలి అంతా ఉర్దు పద అని చెప్పి అంటుంది ఏ అప్పు ఎక్కువ చేస్తున్నావు అనగానే ఎక్కువ చేయట్లేదు చాలా తక్కువ చేస్తున్నాను అమ్మా నాన్నకి నీ ముందు నించోవాలంటేనే వాళ్ళకి నీ ముఖం చూడాలంటేనే అసహ్యంగా ఉంది ఇక నువ్వు కొంచెం అందరి ముందు ఇలా పని పాటు చేస్తే వాళ్ళ మనసు కరుగుతుందేమో అప్పుడు ఆలోచించు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అప్పు కావ్య వంటగదిలోకి వచ్చి కాఫీ చేస్తూ ఉంటుంది ఇటువైపు కనకం అటువైపు వాళ్ళ పెద్దమ్మ ఎందుకమ్మా నేను కాఫీ తీసుకుని వస్తాను అల్లుడు గారికి ఈ దరిద్రపు స్వప్నని చూసినప్పటి నుండి తన మనసు మనసులో లేనట్టుంది అల్లుడు గారికి విషయం తెలిసిందా అని అంటుంది కనకం అమ్మా ఒకటి చెప్పనా అసలు ఆయన వచ్చిందే స్వప్నక్క కోసం స్వప్నక్కని మనం దాచామన్న అనుమానంతో ఇక్కడికి వచ్చాడు అది రుజువయింది కానీ నేనే తప్పు చేయలేదని నాకు తెలుసు కదమ్మా అందుకే ఆయన కూడా నమ్మాడు నాకు అవకాశం ఇచ్చారు ఆ అవకాశంలోగా స్వప్నక్క అసలు ఎందుకు వెళ్ళింది ఎందుకు అబద్ధాలు ఆడుతున్నది అన్నది నేను నిజం బయట పెడతాను నా గురించి నువ్వు ఆలోచించొద్దు భయపడద్దు నా జీవితమే కాదు స్వప్నక్క జీవితాన్ని కూడా ఒక దారికి తీసుకురావాలని అనుకుంటున్నానమ్మా అని అంటుంది నీది ఎంత మంచి మనసమ్మా కానీ ఆ స్వప్నే నిన్ను అర్థం చేసుకోవట్లేదు నిలువులా నిన్ను కాటేయాలని చూస్తుంది కావ్య దాని గురించి నాకు పూర్తిగా తెలుసు నువ్వు రాజ్ అన్యోన్యంగా ఉండడం తనకి నచ్చటం లేదు కానీ నువ్వే తనని ఇంటికి తీసుకురామన్నావు అవసరమా అని అంటుంది ఎంతైనా నా అక్క కదమ్మా అక్క జీవితం పాడైపోయి రోడ్డు మీద అందరూ నవ్వుతూ ఉంటే నేను రాజుతో సంతోషంగా ఎలా ఉండగలనమ్మా అని అంటుంది కావ్య ఇదంతా అప్పుడే అక్కడికి వచ్చిన స్వప్న వింటుంది అక్కడి నుండి రూంలోకి వెళ్ళి నిజంగా కావ్య నా గురించి ఆలోచిస్తుందా రాహుల్ ఎందుకు కావ్య గురించి తప్పుగా నాకు చెప్తున్నాడు ఎప్పట్లాగే కావ్య నా మీద ప్రేమతో ఉంది అమ్మా నాన్నీ కూడా ఒప్పించి తనే నన్ను ఇంటికి తీసుకొచ్చింది కావ్య విషయంలో నేనే తప్పుగా ఆలోచించానా అసలు రాహుల్ దీనంతటికీ కారణమని నాకు తెలుసు కదా రాహుల్కి ఫోన్ చేస్తాను తాడో పేడో తేల్చుకుంటాను అని చెప్పి రాహుల్కి ఫోన్ చేస్తుంది స్వప్న రాహుల్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఫోన్ లిఫ్ట్ చేసి కట్ చేసేస్తాడు రాహుల్ ఏంటి ఫోన్ లిఫ్ట్ చేసి కట్ చేస్తున్నాడు అంటే సిగ్నల్ అందలేదని నాతో కవర్ చేస్తాడనమాట అని చెప్పి ఫోన్ చేస్తూనే ఉంటుంది స్వప్న కానీ రాహుల్ మాత్రం అటువైపు నవ్వుకుంటూ స్వప్న నువ్వు ఏదారో దారి వెళ్ళమన్నాను ఎందుకో తెలుసా నేను కావాలనే నిన్ను రోడ్డు మీద ఉంచాలనుకున్నాను నువ్వే రోడ్డు మీద తిరిగి తిరిగి ఏ నుయ్యో గోయ్యో చూసుకుంటావు అప్పుడు నా ప్రాబ్లం అనేది తీరిపోతుంది అని చెప్పి ఫోన్ ఇక ఆన్ చేసి ఆఫ్ చేస్తూ ఉంటాడు ఇక స్వప్న ఫోన్ని పరుపు మీద విసిరిగొట్టి బయటికి వచ్చేస్తుంది రాహుల్ లోలో పిల్లలు నవ్వుకుంటూ ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా విసుగొస్తుంది స్వప్న ఇలాగే చేస్తాను ఇక నీ కాల్ లిఫ్ట్ చేసి నీతో మాట్లాడడం అంటూ ఎప్పటికీ జరగదు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు రాహుల్ కొత్త పార్టీ వచ్చిందంట చాలా అందంగా ఉంది ఈ రోజు ఆవిడ పని పట్టాలి అని చెప్పి ఇక కార్లో బయటికి వస్తాడు రాహుల్ రాజ్ ఇటు అటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఏది నిజమో ఏది అబద్ధమో నాకే తెలియటం లేదు ఇక్కడికి స్వప్న గురించి వచ్చాను స్వప్న దొరికిపోయింది ఆ కావ్య నన్ను మళ్ళీ మాటల్లో ఇరికించేసింది పోనిలే కళావతిని ఒక్కొక్కసారి నమ్మితే నమ్మాలనిపిస్తుంది ఒకవేళ అబద్ధమని తెలిస్తే తనే వెళ్ళిపోతాననింది కదా ఇక ఈ విషయంలో నాకు టెన్షన్ ఉండదు ఇంటికి వెళ్ళగానే మమ్మీని బ్రతిమలాడుకోవాలి మమ్మీకి నిజం చెప్పాలి అని చెప్పి ఇక ఫోన్ చెయ్యబోతూ ఉండగానే ఇటువైపు రాహుల్ ఫోన్ చేస్తాడు రాజ్కి హాయ్ రాజ్ ఎలా ఉన్నావు అత్తవారింట్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నావు కదా అని అంటాడు రాహుల్ నా ఎంజాయ్ చేయడం చేయడమేంటి అని అంటాడు రాజ్ మరి నీ అంతటి నువ్వే కావ్య గారిని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళావు నిన్ను ఎవరూ పంపించలేదు కదా ఇక్కడ అత్త ఎంత బాధపడుతున్నా నువ్వు అక్కడ ఎంజాయ్ చేస్తున్నావు నాకు తెలుసులే అని అంటాడు రాహుల్ కావాలనే రాస్తో అదేమీ లేదు నీకొకటి తెలుసా ఆ స్వప్న పెళ్లి పీట్లపై నుండి వెళ్ళిపోయింది కదా ఇంటికి అర్ధరాత్రి వేళ తిరిగి వచ్చింది అనగానే ఒక్కసారిగా ఉలిక్కిపడతాడు రాహుల్ వెళుతున్న కార్ని సడన్గా బ్రేక్ చేసి ఏం మాట్లాడుతున్నావు ఏంటి అని చెప్పి అంటూ ఉంటాడు ఇటువైపు రాజుకి వినకపడకపోవడంతో పడకపోవడంతో హలో రాహుల్ రాహుల్ అని అంటూ ఉంటాడు ఇది ఇలా ఉండగా కావ్య కాఫీ తీసుకుని అందరికీ ఇస్తుంది ఇక స్వప్న దగ్గరికి వెళ్తుంది అమ్మ కావ్య తన దగ్గరికి నువ్వు కాఫీ ఏంటి తనకి కావాలంటే చేసుకుంటుందిలే అనగానే అమ్మ స్వప్నక్క ఈ ఇంట్లో అమ్మాయే కదా మన అక్కే కదా నీ కూతురే కదా తను తప్పు చేసిందని రక్త సంబంధం పోదు కదమ్మా తనకి కాఫీ తాగే అలవాటు ఉంది అందుకే ఇందాక వచ్చి వెళ్ళిపోయింది నన్ను గదిలో చూసి అందుకే తీసుకెళ్తున్నాను తప్పేముందమ్మా అని చెప్పి ఇక కాఫీ తీసుకుని స్వప్న రూమ్లోకి వెళ్తుంది స్వప్న బాత్రూంలో ఉండడంతో కాఫీ అక్కడ పెట్టేసి వెనక్కి తిరుగుతుంది ఇంతలో తనకి ఫోన్ వస్తూ ఉంటుంది ఎక్కడి నుండో ఎవరు ఫోన్ చేస్తున్నారు అని చెప్పి కావ్య లిఫ్ట్ చేస్తుంది ఇక కావ్యకి అర్థమవుతుంది అది రాహుల్ గొంతే అని రాజ్ ఫోన్ ని బిజీలో పెట్టి కావ్య స్వప్నకి ఫోన్ చేస్తాడు హలో హలో స్వప్న నీకు నేను మీ ఇంటికి వెళ్ళొద్దని చెప్పాను కదా అక్కడ రాజ్ కావ్య ఉన్నారని చెప్పినా వెళ్ళావా నిజం చెప్పేశావా పీటలపై నుండి నేనే నిన్ను తీసుకెళ్లానని నా పేరు చెప్పేశావా అని చెప్పి ఇక అవతల వ్యక్తి ఎవ్వరు అన్నది తెలియకుండా రాహులే గబగబా మాట్లాడేస్తాడు ఇక కావ్యకి అర్థమైపోతుంది తన ఇంట్లో రుద్రాని కొడుకు రాహులే స్వప్నక్కని ట్రాప్ చేశాడని తెలుసుకుంటుంది ఇక ఫోన్ని కట్ చేస్తుంది కావ్య కాఫీ అక్కడ పెట్టేసి ఫోన్ని అక్కడ పెట్టి కావ్య బయటికి వస్తుంది ఇక కృష్ణమూర్తి కనకం దగ్గరికి వెళ్తుంది అమ్మా నాన్న నేను ఆయన ఈరోజు వెళ్ళాలనుకుంటున్నాము అని అంటుంది కావ్య గారు మన ఇంట్లో పరిస్థితి చూసి నిన్ను ఇక్కడే ఉంచుతాడు అనుకున్నాను కానీ పెద్ద మనసుతో నిన్ను తీసుకెళ్తున్నాడు ఆ రాక్షసి ఇక్కడే ఉంటుందిలేమ్మా అని అంటారు కృష్ణమూర్తి నాన్న నా సమస్యని నేను ఖచ్చితంగా పరిష్కరించుకుంటాను అక్క చాలా తెలివి తక్కువది తను మోసపోయింది ఆ మోసపోయిన వ్యక్తి పేరు కూడా తను చెప్పటం లేదు తన బ్రతుకుని తని నాశనం చేసుకుంది తను నాశనం చేసుకున్నది కాక ఎదుటి వారు సంతోషంగా ఉంటే తనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు అందుకే తన్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి అంటుంది కావ్య తన సమస్యకి నా దగ్గర పరిష్కారం ఉంది నాన్న అందుకే మీరేమీ బెంగ పెట్టుకోవద్దు అని చెప్పి ఇక రాజ్ గదిలోకి కావ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది అక్కడ స్వప్న ఉండడంతో స్వప్నక్క ఏంటి ఇక్కడికి వచ్చింది అసలు స్వప్నక్క రాజ్తో ఏం మాట్లాడాలనుకుంటుంది అని చెప్పి ఇక అక్కడే నించుంటుంది కావ్య రాజ్ రాహుల్ ఫోను ఎంతకీ లిఫ్ట్ చేయకపోవడంతో కట్ చేసి చిరాగ్గా ఇటు అటు చూస్తూ ఉంటాడు ఎదురుగా స్వప్న కనిపించింది నువ్వేంటి ఇక్కడా అని అంటాడు రాజ్ నేనొక విషయం చెప్తాను నువ్వు నా మాట నమ్మాలి అని అంటుంది చి నీ మాట నేను నమ్మాలా అసలు ఈ రూమ్కి ఎందుకు వచ్చావు బయటికి వెళ్ళు అని అంటాడు రాజ్ అవును రాజ్ నా విషయంలో నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు కానీ నేను ఇప్పుడు నిజం చెప్పాలనుకుంటున్నాను నేను అనగానే కావ్య అక్కడికి వస్తుంది కావ్య రాగానే తన నోటి వెంట మాట ఆపేస్తుంది కళావతి బయలుదేరుదాము అన్నాను మీ వాళ్ళకి నువ్వు చెప్తావా నేను చెప్పనా అని అంటారు నేను వాళ్ళకి చెప్పాను బయలుదేరుదాం అని చెప్పి అంటుంది ఎంతసేపట్లో బయలుదేరాలి ఎందుకంటే ఈ ఇంట్లో విడిగారి మాటలు వినాలంటేనే నాకు ఏంటో అన్నట్టు అనిపిస్తుంది ముందు ఇంటికి వెళ్ళాలి పద మనం అనుకున్నది అనుకున్నట్టు నువ్వు గుర్తు పెట్టుకుంటే చాలు అనగానే నాకు గుర్తుంది అని అంటుంది కావ్య ఇక స్వప్నవైపు చూస్తూ ఉంటుంది అక్క ఎందుకు నువ్వు అబద్ధాలు చెప్పి ఇప్పుడు నిజం చెప్పాలన్నా ఎవ్వరూ నమ్మరు నన్ను శాశ్వతంగా ఇక్కడే పుట్టింట్లో ఉండాలని అనుకున్నావు కానీ నేనే తప్పు చేయలేదని నాకు తెలుసు నీకు తెలుసు అలాగే ఇక్కడున్న ఆయనకి తన ఫ్యామిలీకి తెలియాలని తాపత్రయపడుతున్నాను అంతే మన జీవితం బాగోలేదని ఎదుటివారి జీవితం బాగుందని పుల్లలు పెట్టడం మంచిది కాదక్కా అది నీకు మంచిది కాదు నీ వంటికి మంచిది కాదు ఇప్పటికైనా నిన్ను ఎవరు ట్రాప్ చేశారు అన్నది నీ నోటి వెంటే నువ్వు చెప్తే ఈరోజు సమస్య ఇక్కడితో అయిపోతుంది లేకపోతే ఆ సమస్య ఎక్కడి దాకైనా వెళ్తుంది అది గుర్తు పెట్టుకో అని చెప్పి ఇక బయటికి వచ్చేస్తుంది కావ్య కావ్యపోత కావ్యతో పాటు రాజ్ కూడా బయటికి వస్తారు కృష్ణమూర్తి కనకం వల్ల పెద్దమ్మ అప్పు ఇక రాజ్ వెళుతుండడంతో బాధపడతారు ఎమోషనల్ అవుతారు బాబు మా ఫ్యామిలీ చేసిన తప్పుకి కావ్యకి సంబంధం లేదు తను చాలా మంచి అమ్మాయి తనని పువ్వుల్లో పెట్టి చూసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పి ఇక కనకం అలాగే ఇక కనకం వాళ్ళ ఆయన కృష్ణమూర్తి అంటూ ఉంటే ఇక రాజ్ అలాగే కావ్యని తీసుకొని బయటికి వెళ్తారు కావ్య రాజ్ ఇక పుట్టింటి నుండి అత్తింటికి చేరుకుంటారు ఇటువైపు ఇందిరాదేవి ధాన్యలక్ష్మి ఫ్యామిలీ అంతా రాజ్ కావ్య ఇక పుట్టింటి నుండి అత్తవారింటికి వచ్చినందుకు చాలా హ్యాపీగా వాళ్ళిద్దరిని రిసీవ్ చేసుకుంటారు అపర్ణాదేవి మాత్రం కోపంతో రగిలిపోతుంది ఇక రాజ్ తో మాట్లాడకుండా వెళ్ళిపోవడంతో రాచిక వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి మమ్మీ నేనే తప్పు చేయలేదు నీకు కొన్ని నిజాలు చెప్పాలి అందుకే నేను ఆ ఇంట్లో అంత కఠినంగా ఉన్నాను స్వప్నని పట్టుకోవాలని వెళ్ళాను స్వప్న వాళ్ళింట్లోనే ఉంది అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపర్ణాదేవి అవును మమ్మీ ఈ విషయం నీకు చెప్తే నువ్వు వెళ్ళనివ్వవు అందుకే నీ దగ్గర దాచి వెళ్ళాను ఇప్పుడు ఆ స్వప్న పుట్టింట్లోనే ఉంది అని చెప్పి అంటారు రాజు మరి అయితే ఈ కావ్యని ఎందుకు తీసుకొచ్చావు రాజు పైన నీకు నిజంగా ప్రేమ ఉండబట్టే కదా అన్ని తప్పులను తెలిసి కూడా తన్ని ఇంటికి తీసుకొచ్చావు అని అడుగుతుంది అపర్ణాదేవి మమ్మీ తప్పులు చేసే ఉంటారు కానీ కళావతి తప్పు చేసిందని చెప్పలేము ఎందుకంటే వాళ్ళక్క వాళ్ళమ్మ వాళ్ళ పెద్దమ్మ వీళ్ళందరూ ఎన్ని మాయ మాటలు చెప్పినా కళావతి మాత్రం నిర్భయంగా నిజం చెప్తుందని నా మనసు అనిపిస్తుంది అందుకే తనకి కొంచెం టైం ఇచ్చాను అప్పటిదాకా ఇక్కడే ఉంటుంది మమ్మీ అనగానే నో రాజ్ నో ఇలాంటి వాళ్ళ మాటల్ని నమ్మి మరో అవకాశం ఇస్తావా ముందు తనని బయటికి వెళ్ళమను స్వప్ని వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడే తనకి నీకు ఇక సంబంధం లేనట్టు అని అంటుంది అపర్ణాదేవి ఇదంతా ఇక ఇటువైపు ఇందిరాదేవి వాళ్ళ తాతగారు అందరూ కలిసి అపర్ణ అసలేం మాట్లాడుతున్నావు స్వప్న వాళ్ళ ఇంట్లో ఉంది అంటే తను పెళ్లి పీట్ల మీద నుండి మోసపోయి పుట్టింటికి వచ్చింది దానికి కావ్యకి సంబంధం ఏంటి కావ్య దుగ్గిరాల ఇంటి కోడలు తను పెళ్లి పీట్లపైన ముసుగేసుకొని రుద్రాన్ని తీసుకొస్తే వచ్చింది ఇప్పుడు స్వప్న ఆ ఇంటికి రావడానికి కూడా కారణం కావ్యని రాజు నమ్ముతున్నాడు నువ్వు నమ్ముతున్నావు దీనికి అసలు అర్థమే లేదు తను ఏ తప్పు చేయలేదు అని చెప్పి అంటుంది ఇందిరాదేవి బాగుంది అత్తయ్య ఎందుకంటే మీరు నిజం తెలిసి కూడా ఆ కావ్య పక్కే వస్తున్నారు అని చెప్పి అంటుంది అపర్ణాదేవి అవును మమ్మీ నిజమే కళావతి తప్పు చేయలేదని నిరూపించుకుంటాను అంటుంది తనకి ఒక అవకాశం ఇచ్చాను అందుకే కళావతి నువ్వు ఎక్కడికి వెళ్లడం లేదు వారం రోజుల్లో నువ్వు ఏ తప్పు చేయలేదని నిరూపరం ధరతో సాక్ష్యాలతో రుజువులు నాకు కావాలి అప్పుడే ఈ ఇంట్లో నీకు చోటుంటుంది అని చెప్పి రాజ్ వెళ్ళిపోతాడు ఇలా ఈరోజు ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ తో ఎండవుతుంది ఫ్రెండ్స్